నమస్తే నేను మిశువా వెల్కమ్ టు మరొకను ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది అని ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వేని ఇంతకుముందే నేను ప్రజెంట్ చేయడం కూడా జరిగింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పదిహేను నుంచి నూట ఇరవై ఒక్క స్థానాలని గెలుచుకుంటుందని అలాగే తెలుగుదేశం పార్టీ యాభై నుంచి యాభై ఐదు స్థానాలను గెలుచుకుంటుందని అలాగే జనసేన పార్టీ సున్నా నుంచి ఒక్క స్థానాన్ని గెలుచుకుంటుందని గతంలో ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఇచ్చింది అయితే ఏ పార్టీకి ఎంత ఓటింగ్ శాతం వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన ఈ పార్టీలకి ఓటింగ్ శాతం పెరిగిందా లేదంటే ఓటింగ్ శాతం తగ్గిందా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే రిపోర్ట్ని అయితే పంపించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు శాతం ఓట్ షేరింగ్ సాధించింది తద్వారానే నూట యాభై ఒక్క స్థానాలని గెలుచుకుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఓట్లను దక్కించుకుంటుంది అంటే దాదాపుగా ఒక మూడు శాతం మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు ఓట్లు వైసీపీ ఈ రెండేళ్ల కాలంలోనే కోల్పోయిందని ఈ సర్వే చెప్తూ ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ షేరింగ్ని సాధించింది ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం ఉంది అంటే దాదాపుగా నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ ఈ రెండేళ్ల కాలంలో ఓట్ షేరింగ్ని పెంచుకుంది అని అలాగే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్ షేరింగ్ సాధించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన పార్టీ నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే ఓట్ షేరింగ్ సాధిస్తుంది అని అంటే సుమారుగా ఒక రెండు శాతం ఓట్లను జనసేన పార్టీ అయితే కోల్పోతుంది ఇతరులు ఇక కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమైనా స్వతంత్ర పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్క శాతం మాత్రమే ఓట్ షేరింగ్ సాధించే అవకాశం ఉంది అని అంటే ఇప్పటికీ ఎన్ని ఎన్నికలు జరిగితే ఇది పరిస్థితి మరలా ఇది చాలా ముఖ్యమైన అంశం ఒక ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ నాలుగు పాయింట్ డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ఎవరికి ఓటు వేయాలి కా జనసేన కా మరే కా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎంతమంది నాలుగు పాయింట్ ఏడు ఐదు అంటే దాదాపుగా ఒక ఐదు శాతం మంది ప్రజలు ఇంకా డిసైడ్ అవ్వలేదని చెప్పారు మేము సర్వే చేసేటప్పుడు వాళ్ళ ఓటింగ్ ఎవరికి పడుతుంది అనేది ఇక్కడ ముఖ్యం వాళ్ళ ఓటింగ్ ఎవరికైతే పడుతుందో వాళ్లే ఖచ్చితంగా అధికారాన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళైతే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది అంటే ఈ సుమారు ఐదు శాతం ఉన్నది ఒకవేళ వైఎస్ఆర్సీపీకి అనుకోండి అంటే ఇప్పటికే ఒక మూడు నుంచి నాలుగు శాతం తగ్గింది ఈ ఐదు శాతం యాడ్ అయితే గతంలో కన్నా కూడా అంటే నూట నలభై నూట యాభై స్థానాలు మరలా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఒకవేళ తెలుగుదేశం పార్టీకి యాడ్ అయితే మాత్రం ఇప్పటికే నలభై మూడు శాతం ఓటింగ్ ఉంది ఈ నలభై మూడుకి ఇక్కడ మూడో నాలుగో కలిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంది ఒకవేళ జనసేన పార్టీకి యాడ్ అయితే ఈ నాలుగు పాయింట్ డెబ్బై ఐదు అంటే సుమారు ఐదు శాతంలో ఒక రెండు శాతము మూడు శాతం యాడ్ అయితే కొన్ని అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీ కూడా గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే యొక్క సారాంశం అయితే ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ ఓటింగ్ చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ ఓటింగ్ కమ్యూనిటీ ఓటింగ్ సపోర్ట్ చేసినప్పటికీ అనేది కూడా ఈ సర్వే తెలియజేస్తూ ఉంది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఎస్సీ ఎస్టీ ఓటింగే కాదు మిగతా ఓట్ షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఎస్టీ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పట్ల చాలా అసంతృప్తిగా మిగతా వర్గాలు కూడా ఉన్నాయి ఓబీసీలు కానీ బీసీలు కానీ లేదంటే రైతులు కానీ ఓసీ కమ్యూనిటీ కానీ అలాగే ఉద్యోగులు వీళ్ళందరూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వేళ్ళ ఓటింగ్ తోనే కొంత ఈ నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తూ ఉంది అయితే నేను జనసేన పార్టీ గురించి కూడా అడిగాను ఎందుకు జనసేన పార్టీ ఒక రెండు శాతం ఓట్ షేరింగ్ తగ్గింది అంటే ఆరు పాయింట్ ఐదు శాతం గెలుచుకుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై నాలుగు ఏం జరుగుతుందో నేను చెప్పలేను ఆత్మసాక్షి చెప్పలేదు ఏ సర్వే కూడా చెప్పలేదు అప్పటికి ప్రజల నాడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు అంచనా వేయలేరు కాకపోతే ఇప్పటికిప్పుడు జరిగితే మాత్రం ఏంటి పరిస్థితి అని దానికి ఆ గ్రూప్ వాళ్ళు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ సినిమాలపైనే దృష్టి పెట్టడం పార్టీకి అంటే అప్పుడప్పుడేదో సమావేశాలు నిర్వహించడం అప్పుడప్పుడేదో రాష్ట్రంలో పర్యటనలు చేయడం తప్ప పెద్దగా రాజకీయాలపైన అంటే జనసేన పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టడం లేదు పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ఉన్నారు సినిమాలపైన దృష్టి పెట్టి అని సరే జనసేన పార్టీ అభిమానులు చెప్తూ ఉంటారు పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి కదా పార్టీ కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు ఒక పక్క సినిమాలు ఒక పక్క రాజకీయాలు రెండు చేస్తున్నారని వాళ్ళు అంటూ ఉంటారు కానీ జనసేన పార్టీ నాయకులకి అభిమానులకి అది ఓకే కానీ న్యూట్రల్ పీపుల్ అంటే జనసేన పార్టీని నమ్మి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు అలా ఆలోచించరు కదా నిత్యం ప్రజల్లో ఉంటేనే ఓట్లు పడే అవకాశం ఉంది అది కొంత మిస్ అయింది జనసేన పార్టీ అని కూడా చెప్పారు మరొకటి భారతీయ జనతా పార్టీతో పొత్తు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అది జనసేన పార్టీకి కొంత నష్టం తప్పించి లాభం అయితే లేదు అని అలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండటం రెండు పార్టీలపైన ప్రభావం చూపిస్తూ ఉంది ప్రజల్లో ఇదే అంశం కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో కొన్ని ముఖ్యమైన అంశాలు వాటిపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ధర్నాలు చేసి ప్రజల ప్రభుత్వం మీద ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి జనసేన పార్టీ కూడా ప్రయత్నించాలి కదా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏదో వినతపత్రాలు ఇచ్చారు నిన్నగాక మన గుంటూరులో రమ్య ఆ అమ్మాయిని కూడా దారుణంగా చంపేశాడు రోడ్డు మీదే తెలుగుదేశం పార్టీ అక్కడికి వెళ్ళి నారాలోకి అంతా హడావిడి చేశాడంతా చూశారు సరే ఏది ఏమైనా అది మంచా చెడ అనేది పక్కన పెడితే ఒక ఒక వేవైతే వస్తుంది కదా అదైతే జనసేన పార్టీ అధినేత ఇంతవరకు దానిపైన పెద్దగా స్పందించలేదు ఇలాంటివి అంటే కొంతమంది అంటూ ఉంటారు ఎలాంటి రాజకీయం చేయాలా అని రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి పూజలు చేస్తే కష్టం కదా ఓట్లేం రాలేవు సో ఆ దిశగా జనసేన అధినేత అడుగులు వేయకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది జనసేన పార్టీకి ఏమో రెండు వేల ఇరవై నాలుగు నాటిగా ఆయన సినిమాలు అప్పటివరకు పక్కన పెట్టేమన్నా ప్రజా ప్రజాక్షేత్రంలోకి వస్తే కొంత మెరుగుపడే అవకాశం ఉంది అని అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్ షేరింగ్ పెంచడానికి అలా పెరగడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ సిపి మీద కొంత ప్రజల్లో వ్యతిరేకత రావడం కొన్ని వర్గాల్లో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ పర్వాలేదు కానీ అంత ఎక్కువగా అయితే ప్రభావితం అయితే చూపించలేకపోతూ అనేది ఈ సర్వే కూడా చెప్తూ ఉంది ఇక వైఎస్ఆర్సీపీకి తగ్గడానికి ప్రజాదరణ ఓట్ షేరింగ్ తగ్గడానికి కూడా నేను చాలా వీడియోలోనే చెప్పాను అంటే ఆ సర్వే కూడా చెప్పింది చాలా రకాలు కోర్టులతో వివాదాలు ఆర్థిక సమస్యలు అప్పులు ఊబులు కూరుకుపోవడం అలాగే పరిశ్రమలు రాకపోవడం పెట్టుబడులు రాకపోవడం అభివృద్ధి అనేది అసలు లేకపోవడం కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు పట్ల కూడా ప్రజల్లో అంటే వాళ్ళు ప్రజల్లో పెద్దగా తిరగకపోవడం ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకతను తీసుకొచ్చాయి వైఎస్ఆర్సీపీకి అనేది ప్రస్తుతానికి ఉన్నది మాత్రమే ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏమైనా జరగవచ్చు ఇది ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే నేను ఇచ్చిన సర్వే అయితే కాదు ఈ వీడియో పైన ఈ సర్వే పైన కూడా అలాగే ఈ ఓట్ షేరింగ్ పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి